చూసారు. కానీ ఒక రాజు ఒక రాణి కొట్టుకోవడం ఎక్కడైనా చూసారా? ఇప్పుడు చూస్తారు ప్రవీణ్ అండ్ ఆసియా పర్ఫార్మెన్స్ తో. ఏమంత్రం ఆలస్యించకుండా లెట్స్ వెల్కమ్ దెం. రాజ్యమా ఉనికి పడు. మా గురువు గారికి వందనాలు. వందనాలు. మా నాన్నగారికి వందనాలు. ఎక్కడ? మా నాన్నగారి ఇంటికి లేచిపోయండి అండి. ఆయన ఉన్నాడని నేనే ఊహించుకుని అట్లా పెడతాను. ఇంతకీ రాజ్యంలో ఎవరు లేరా? అందరికి ప్రణామములు. చలికత్తే, ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడు. మరి అదేమిటి ఎదురుగా ఉన్నాడు? జానవులే నెర జానవులే కాబట్టి జానవులే అంటారు. నిన్ను చూస్తే జానడులే. ఆపండి మీ హాస్యం. నువ్వు చెయ్యవు, ఇంకోళ్ళు చేస్తే ఒప్పుకోవు. ఇంతకీ మీ పేరేంటి? మరుమల్లెదండ. ఎందుకు గోడ మీద తొండాన్ని పెట్టుకోపోయినవా? మరి మీ నామధేయం ఏమిటి? వందనాలు మహారాజా. అదేమిటి అట్లా ఉంది? నన్ను చూస్తే ఎవరు చెప్పట్లేరు, అందుకనే నేనే పెట్టుకున్నా. మీ రాజ్యం ఏంటి? గుంతల రాజ్యము. అదేంటి మిమ్మల్ని చూసి పెట్టారా? అది ఏమిటి అలా అన్నారు? మీ గుంత కళ్ళు ఉన్నాయి కదా, గుంతల రాజ్యం పెట్టారేమో అనుకుంటాను. మరి మీది ఏ రాజ్యము? లోటల రాజ్యం. అది ఏమిటి అట్లా ఉంది? మా ఊరు ముందు అన్ని లోటలే ఉంటాయి, అందుకనే లోటల రాజ్యం అని పెట్టాము. సరే గానీ ఇంతకీ మీ రాజ్యంలో గుర్రాలు ఏమంటున్నాయి? మీకొచ్చిన విద్యలు ఏమిటి? యుద్ధ విద్యలలో నేను ఆరి చేరిన వాణ్. సరే, శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు ఏమి చేసేదరు? వాడి నుంచి పారిపోతా. అది ఏమిటి? వాడు చంపేతాడుగా మరి. రాజా, ఏమిటి ఆ రక్తము? మీ ఒళ్ళంతా రక్తంతో నిండిపోయినది. రక్తమా పాడా? నేను గుర్రం మీంచి వెళ్తుంటే కూడా పాండిని మీదించి. సరే నాతో యుద్ధానికి వస్తావా? అస్త్ర విద్యలో ఆరితేరిన దాన్ని నా ముందు మీరెంత చీపురు పుల్లంతా. ఎక్కడో అక్కడ పోయింది చూసి దండ మీద బట్టలు వచ్చి వేసుకునే దాని. నువ్వు చెప్తాను రాజా, ఇక మీతో నాకు యుద్ధం మొదలైనది. యుద్ధమా? అయితే తలపడు. ఇప్పటి నుంచి నేను గొప్ప, మీరు గొప్ప, చూద్దాం యుద్ధం. ఆసియా, ప్రవీణ్ గా. ఆసియా, ప్రవీణ్ గా. ఆసియా, మంచు దార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దని కమ్మ, మంచు పూల బొమ్మ బొమ్మ పట్టుకో వద్దని కమ్మ, చేతి నేత వద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతాను. మహారాజా, ఇప్పుడు మీతో వివాహం చేయాలంటే నాకు ఒక యువరాజు ఉన్నాడు. యువరాజా? వాడు నూకరాజు కదా, యువరాజు అని అంటాను. మీరు ఆ యువరాజుతో యుద్ధం చేసి గెలిస్తే గానీ మీతో నేను మనవాడలేను. వాడిని చూసే సగం చచ్చిపోతారు. అయితే రండి. హాయ్ స్టూడెంట్స్, యుద్ధం చేయాలంటే ఉండాలి కాన్ఫిడెంట్, నవ్వు రావాలంటే ఉండాలి స్టూడెంట్. ఈయనేనా సగం చచ్చేదన్నది? ఇతనేనా? చూస్తే సగం కాదు, మొత్తం చస్తారు. నాతో యుద్ధం అంటే 100 మందిని తీసుకొని రావాలి, ఒక్కడివే కాదు. అర్థమైందా? 100 మందికి టోకెన్ ఎవడెత్తాడు? భోజనం టోకెన్ మీ తాత. అరే, నా గురించి ఏమనుకుంటానవు? నేను మండే అగ్నిగోళాన్ని. మరి సండే సండే? అరే నువ్వు రాజా, గుర్రం కూడా లేదా నీకు? ఉంది గుర్రానిది, లోపల ఉందిరా. ఒక్క నిమిషం ఆగా. మా గుర్రం పెళ్ళిడికి వచ్చిందిలే, అందుకే మేఘన అంటుంది. అరే, నిన్ను చంపేస్తా, నరికేస్తా. ఇంతకు ముందు ఇద్దరికి వెళ్ళినప్పుడు నరికేశారు కదరా? ఏంట్రా, లేకపోతే ఇలా ఎందుకు అంటావురా నువ్వు? నన్నే ఇంత మాట అంటావా? నిన్ను మామూలు కాదు. ఉన్న
అర్థమైంది కదా, ఆసియా యువరాణి ఒక్కడికే సొంతం, అది నూకరాజుకే సొంతం. అయితే యువరాజు యువరాణి ఒకేమన్నాడు, కంటెంట్ లో లేడు, ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ప్రతి వాళ్ళు ఆడుకుంటే సరేలే చిన్నపిల్లగాడు ఏదో బాధపడతాడు కదా అని చెక్కించిన సార్. వాళ్ళే అడిగారు సార్, అందుకే వచ్చాను. నిజం చెప్పు. దానికోసం వచ్చాను సార్. అది పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది మీరు చెప్పండి. బాగుంది ప్రవీణ్ అండ్ ఆసియా ఇద్దరు. యువరాజ్ అన్నావు, రాజే నువ్వు. సర్ప్రైజ్ ఏంటంటే నూకరాజే గెటప్ లేకుండా వచ్చాడు, కానీ సిన్సియర్ గా ఒప్పుకున్నాడు. థాంక్యూ గైస్, థాంక్యూ. ప్లీజ్ మామూలు ఎనర్జీతో లేరు. అయితే ఇంకా షో స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. థాంక్ యూ. మై నేమ్ ఇస్ బిల్లా. ఇప్పుడు రెచ్చిపోయే ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు కాబట్టి గట్టిగా చెప్పడతో లెట్స్ వెల్కమ్ దే. పిల్లల సామ్రాజ్యం ఓకే, గానీ ఇక్కడ ఏమో ఒక రాజకుమారుడు రాజకుమారి లా కనిపిస్తున్నారు ప్రవీణ్. ఏంటి సంగతి? రాజకుమారి రాజకుమారి కాదు, డ్రామాటిస్ట్ డ్రామాటిస్ట్. ఈడ యువరాజు, ఆడ యువరాణి, ఈడ సామ్రాణి, ఈడ సామ్రాణి. ఈ టీమ్ లో ఇంకోటి ఉండాలి ఏడి? అవును, ఇంకొకటి ఉండాలి ఏడి. ఈ పేర్లు ఇవన్నీ ఏంటి ఉదయ్ చెప్పు? స్కిట్లో చెప్తాయని. షూర్ దెన్ ఇంకా స్టార్ట్ చేసేద్దామా?